రెండేళ్ల తర్వాత విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై ఇప్పటికే కొరడాలు జుల్పించిన సందర్భాలు సైతం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు వాటికి సంబంధించిన నిబంధనలు పాటించని పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుండు అనే అంశంపై మనతో మాట్లాడడానికి డిటిసి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, ప్రధానంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, దానికి సంబంధించిన స్కూల్ బస్సులు ఎన్ని ఉన్నాయి సార్? మొదటగా మన ఈ కరోనా నేపథ్యం అయిపోయి మళ్ళీ ఫోర్త్ వేవ్ లాగుంది. దీనిలో అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మాస్క్, శానిటైజరు అండ్ సోషల్ డిస్టెన్స్ పాటించగలరు. అలాగే స్కూల్స్ ఈ ఏదైతే ఈ ఇంటర్వ్యూ మనం స్కూల్ నేపథ్యంలో స్కూల్ బస్సెస్ గురించి చేస్తున్నామో, ఈ స్కూల్స్ నేపథ్యంలో స్కూల్ బస్సెస్ నేపథ్యంలో నా రిక్వెస్ట్ అంటే స్కూల్ యాజమాన్యాలకు మరియు స్కూల్ చిల్డ్రన్కు అండ్ పేరెంట్స్ కమిటీ మరియు మా తరఫున మా రవాణా శాఖ కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేసి ఏ రకమైన ప్రమాదాలు లేకుండా జీవో 35 ప్రకారం ఉండేటట్టు చూస్తూ మనం వెహికల్స్ ఫిట్నెస్ చేయడానికి రెడీ ఉన్నాము. ఇందులో భాగంగా సుమారు 1042 వెహికల్స్ అంటే 1042 వెహికల్స్ స్కూల్ బస్సెస్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఒక 325 నుండి 330 వెహికల్స్ వరకు ఫిట్నెస్ అయిపోయినాయి. అండ్ ఇంకొక 350 వెహికల్స్ ఫిట్నెస్ కావాలి ఉన్నాయి. అండ్ ఇంకా మిగతా వెహికల్స్ అన్నీ కూడా 15 ఇయర్స్ దాటి ఉన్నాయి కాబట్టి వాటిని నోటీస్ ఇచ్చి స్కూల్ బస్సులకు అనుగుణంగా లేవనేసి వాటిని తీసివేయబడ్డాయి. కాబట్టేసి ఈ నేపథ్యంలో స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా ఈ స్కూల్ బస్సెస్లో వెళ్ళటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణం చేయాలని నా యొక్క విజ్ఞప్తి. సార్, ఇప్పటికే చూస్తున్నాం ఎందుకంటే విద్యా సంవత్సరం గత 2 సంవత్సరాల తర్వాత ప్రారంభమైన దృష్ట్యా ఇప్పుడు ఫిట్నెస్కు సంబంధించిన ప్రక్రియ అంటే ముందే మనం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఏ స్కూల్లో మనకు చేసుకున్నారో అందులో భాగంగా ఎంతమంది ఇప్పుడు చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్? ఈ స్కూల్ బస్సెస్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతి స్కూల్ యాజమాన్యాలు వారి యొక్క పిల్లల్ని తీసుకురావడానికి మళ్ళీ ఇళ్లలో దించడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇస్తుంది. అందులో భాగంగా స్కూల్ బస్సెస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఏవైతే ఈ స్కూల్ బస్సెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా టోటల్గా కండిషన్ ఉండి సిస్టమేటిక్గా మెకానికల్గా ఫిట్ అయి ఉన్న వెహికల్సే నడపాలండి. అందులో భాగంగా మనము రవాణా శాఖ తరఫున మోటారు వాహన తనిఖీ అధికారులను నియమించినాము. ఆర్మూర్ ఏరియాలో ఒకరు, హెడ్ క్వార్టర్స్ ఏరియాలో ముగ్గురు, మరియు బోధన ఏరియాలో ఒకరు. వీరందరూ కూడా ఈ స్కూల్ బస్సెస్ను క్షుణ్ణంగా పరిశీలించి జీవో 35 మనందరికీ తెలుసు, ప్రభుత్వం కూడా ఈ యొక్క స్కూల్ బస్సెస్కు ఏ విధమైన ఆటంకం కలగద్దు అనేసి ఒక పగడ్బందీ జీవో ఇష్యూ చేయబడ్డది. అందులో వేరియస్ ఇష్యూస్ అంటే స్కూల్ పిల్లలకు కంఫర్ట్ ప్లస్ వాటి యొక్క స్కూల్ బస్సెస్ యొక్క విధి విధానాలు అన్నీ కూడా పొందపరచబడినాయి. అందులో భాగంగా స్పెషల్లీ ప్రతి స్కూల్ బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉండాలి, ప్రతి స్కూల్ బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ మిషన్ ఉండాలి, ప్రతి స్కూల్ బస్సులో పిల్లలు కూర్చునటానికి కుషనింగ్తో మంచి సీటింగ్ ప్రొవిజన్ ఉండాలి, మరియు వాళ్ళు పుస్తకాలు పెట్టుకునేటానికి కింద ర్యాక్స్ ఉండాలి, అవన్నీ కూడా సిస్టమేటిక్గా యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఉండాలి. అండ్ పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా వాళ్ళకు మెట్లు కరెక్ట్ స్పెసిఫైడ్ మెజర్మెంట్స్తో ఉండాలి. అండ్ రైలింగ్స్ ఉండాలి. అండ్ ఈ స్కూల్ బస్సు ఏదైతే ఉందో దాన్ని నడిపే వ్యక్తి 60 సంవత్సరాలు దాటి ఉండకూడదు వయసు. అండ్ ఆ యొక్క స్కూల్ బస్సు నడపడానికి ఆయనకు మినిమం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్కూల్ బస్సెస్లో ముఖ్యంగా ఏందని అంటే స్కూల్ మేనేజ్మెంటు కంపల్సరీ పేరెంట్స్ కమిటీని నియమించి పేరెంట్స్ కమిటీ మరియు స్కూల్ యాజమాన్యం జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలి. ప్రతి వారంకోసారి, 10 రోజులకోసారి, నెలకోసారి చేసేసి అండ్ ఆ డ్రైవర్ యొక్క నడవడికను కూడా అబ్జర్వేషన్ చేయాలి. అండ్ వెహికల్ యొక్క కండిషన్ కూడా కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఏదైనా సడన్గా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నియర్ బై ఆర్టీ ఆఫీస్కు ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు మా మోటార్ వాహనంలో తనిఖీ అధికారులు మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏందని అంటే ఏ యాక్సిడెంట్ జరగకుండా పిల్లల యొక్క ట్రాన్స్పోర్ట్ బాగా జరగాలనేది మన ఉద్దేశం. ప్రధానంగా చూస్తుంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చూస్తుంటే అనేక ప్రాంతాల్లో ఈరోజు ఎక్కువగా అయితే క్రమ పద్ధతికి మించి ఈరోజు అత్యధికంగా విద్యార్థులను ఎక్కించుకుంటున్నారు. అంటే వాస్తవంగా ఒక బస్సులో ఎంతమందిని ఎక్కించుకోవాలి, దానికి పరిమితి ఎంత ఉంటుంది, ఇలాంటి పరిస్థితుల్లో వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రతి ప్యాసింజర్ వెహికల్
దానికి స్పెసిఫైడ్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో రిక్షా 4 in all, అంటే 4 in all అంటే డ్రైవర్తో సహా 4 కూర్చోవాలి, అంతకంటే ఎక్కువ కూర్చోవద్దు. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్ ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ 4 in all ఉండాలి. సో అదేవిధంగా స్కూల్ బస్సెస్ యొక్క వీల్ బేస్ని బట్టేసి సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. 30 in all, 32 in all, 40, 45, 51 ఇట్లా వీల్ బేస్ని బట్టేసి ఆ స్కూల్ బస్సెస్ ఉంటాయి. ఎన్నైతే స్కూల్ సీటింగ్ కెపాసిటీ నియమించబడ్డదో ఆర్సీ ప్రకారం అంతమందే అందులో కూర్చోవాలి. అంతకంటే ఎక్కువ కూర్చున్నతో చట్టపరంగా చర్య తీసుకుంటాము. అండ్ అది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఆల్సో, మోర్ దెన్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎవరు ఉండకూడదండి. సార్, ఇప్పుడు చూస్తున్నాం సార్, ప్రధానంగా ఆటోల్లో ప్రయాణం చాలా మట్టుకు ఒకవైపు ప్రమాదాలు దారితీస్తున్నాయి. దాంట్లోనే అత్యధికంగా సుమారు 15 నుంచి 20 మంది విద్యార్థులను ముందు సీట్లు వెనక సీట్లు ఇట్లా చాలా మట్టుకు డివైడ్ చేసి ఎక్కించుకుంటున్నారు. ఇలాంటి వారి పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు సార్? నేను ఇప్పుడే చెప్పినాను, ఆటో రిక్షాలు 4 in 4 కంటే ఎక్కువ ప్రయాణం చేయకూడదండి. ఎక్కడైతే ఈ స్కూల్ చిల్డ్రన్ ఎక్కువ ప్రయాణం చేస్తున్నారో దయచేసి మా ప్రజలందరికీ విజ్ఞప్తి, మరియు అందరికి మీడియా మిత్రులకు కానీ ఎవరికైనా విజ్ఞప్తి ఏంటంటే నియర్ బై ఆర్టీ ఆఫీస్కు ఇన్ఫామ్ చేయగలరు. ఇన్ఫామ్ చేస్తే ఇమ్మీడియట్లీ డెఫినెట్లీ మేము ఆ వెహికల్ను సీజ్ చేసేసి జప్తు చేసుకునేసి తగు చర్య తీసుకుంటాం. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించారు సార్? రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ అండి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్, కలెక్టర్ గారి అధ్యక్షతన మనము రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. అందులో కమిషనర్ ఆఫ్ పోలీసు అండ్ కలెక్టర్ గారు అండ్ వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ రిలేటెడ్ రోడ్ సేఫ్టీకి రిలేటెడ్ సంబంధించిన ప్రతి అంటే మెడికల్ అండ్ హెల్త్ అందరూ కూడా అందులో కూర్చుంటారు. జనరల్గా అందులో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే జిల్లాలో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో వాటి మీద ఒక రకమైన స్టడీ చేయడం, అంటే ఆ ప్లేస్ ఎలా ఉంది, అక్కడ ఎందుకు యాక్సిడెంట్ అయింది, రోడ్డుది ఏమన్నా ఇంజనీరింగ్ తప్పుందా, లేకపోతే వెహికల్ నడిపిన డ్రైవర్ది తప్పుందా, మోటార్ వాహనంలో తనిఖీ అధికారి యొక్క రిపోర్ట్సు అండ్ ఇంజనీరింగ్ డయాగ్రామ్స్, పోలీస్ అధికారుల ఒపీనియన్ అన్నీ తీసుకుంటామండి. ఫర్దర్గా అక్కడ అట్లాంటి ప్లేసెస్లో యాక్సిడెంట్ కాకుండా రెక్టిఫికేషన్ చేయడానికి అదొక గవర్నమెంట్ కమిటీ మీటింగ్ ఉంటుందండి. దాంట్లో భాగంగా యాక్సిడెంట్స్ కాకుండా చూస్తాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, ఆ యొక్క కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా రవాణాలో ఏ రకమైన ప్రమాదాలు జరగకుండా మొదలే ప్రికాషనరీ చర్యలు కూడా తీసుకోవాలి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా వారి యొక్క ఒపీనియన్ చెప్పేసి మేము ఫర్దర్గా అంటే ఏ రకమైన యాక్సిడెంట్ లేని సమాజం ఉండటానికి కృషి చేయడానికి ఆ మీటింగ్ కండక్ట్ చేస్తాం. అండ్ రవాణా శాఖ ప్రతి జనవరిలో రోడ్ సేఫ్టీ వీక్ అని పెడతాము. ఆ రోడ్ సేఫ్టీ వీక్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు అండ్ ఈ ఆటో యూనియన్స్ వాళ్లకు, డీసీఎం యూనియన్స్ వాళ్లకు అండ్ అంటే కథల రూపంలో, పాటల రూపంలో అందరికీ కూడా హెల్మెట్ యొక్క అవకాశ్యత అండ్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎట్లా ప్రమాదాలు తప్పించుకోవచ్చు అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంత డేంజరు అండ్ అట్లాంటివి చేయకూడదు, ప్లస్ మత్తు పదార్థాలు తీసుకొని డ్రైవింగ్ చేయకూడదు, ఇట్లాంటి అన్ని అవేర్నెస్ చేస్తున్నామండి. సో మ్యాక్సిమం ప్రజల దగ్గర నుండి కూడా మంచి కోఆపరేషన్ ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, చుట్టుపక్కల ఏరియాలందరూ కూడా సాధ్యమైనంత వరకు రోడ్ సేఫ్టీ పాటిస్తున్నారు. బట్ ఫైనల్గా కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా రోడ్ యూజర్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి 2-వీలర్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి అండ్ రోడ్ సిగ్నల్స్ ఫాలో కండి అండ్ కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ ధరించండి అండ్ మనకు ముఖ్యంగా మనకు సాయంత్రం అంటే ఈ మత్తు పదార్థాలు తీసుకొని వెహికల్స్ నడపడం అనేది వెరీ డేంజర్ అండి. దయచేసి ప్రజలకు విజ్ఞప్తి, అట్లాంటిది మీరు నడపకూడదు. ఎవరైనా నడిపినా మీరు ఎవరైనా చూసినా అనుకోండి మాకు నియర్ బై ఆర్టీ ఆఫీస్ కానీ నియర్ బై పోలీసు కానీ ఇన్ఫామ్ చేయగలరు. స్పెషల్లీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ ఉందండి, ఈ సెల్ ఫోన్ పార్ట్ ఆఫ్ ది బాడీ లాగా అయిపోయింది. దయచేసి డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఇమ్మీడియట్లీ సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి కానీ సైలెంట్ మోడ్లో పెట్టు కానీ లోపల పెట్టేసి ఆయన యొక్క జర్నీ అయ్యేంత వరకు కూడా సెల్ ఫోన్ చూడకూడదండి. ఎప్పుడైతే ఆయన జర్నీ అయిపోయింది, లేదు ఎమర్జెన్సీ ఉంది, వెహికల్ పక్కకు తీసుకొని ఆపుకొని సెల్ ఫోన్ చూసుకొని మాట్లాడుకొనేసి మళ్ళీ సెల్ ఫోన్ బంద్ చేసుకొని వెళ్ళిపోవాలండి. 100% ఈ విషయం చేయకపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో యాక్సిడెంట్స్ అవుతాయి అండి. దయచేసి నియమ నిబంధనలు అందరూ కూడా పాటించాలి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా K6 ఛానల్ వాళ్ళు ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు అండ్ వారి తరఫున కూడా మేము ఈ రోడ్ సేఫ్టీ ఇష్యూస్ ఎన్నో చెప్పినాము.
వారు కూడా K6 వాళ్ళు కూడా ప్రజలకు ఎంతో తీసుకొని వెళ్ళారు రియల్లీ అప్రిషియేట్ K6 ఛానల్ వాళ్ళని కూడా థాంక్యూ సార్ ఇప్పుడు ప్రధానంగా చూస్తుంటే ప్రమాదాల నివారణకు ఒకవైపు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా అత్యధికంగా ఈ ప్రమాదాలు హెల్మెట్ లేకుండానే జరుగుతున్నాయి ఇలాంటి సందర్భాల్లో అవగాహన తెచ్చే దిశగా రవాణా శాఖ ఇలాంటి చర్యలు తీసుకుంది ప్రతి రూల్స్ ఏవైతే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసి ప్రజల సేఫ్టీ కొరకు ప్రజల యొక్క సేఫ్టీ కొరకు పెడుతుందో అవన్నీ కూడా పౌరులు ఎవరైతే ఈ ప్రజలు ఉన్నారో వెహికల్స్ నడుపుతున్నారో వాళ్ళు దయచేసి మోరల్ రెస్పాన్సిబుల్ అంటే మన యొక్క కంపల్సరీ మినిమం రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి దాన్ని ఏదో శిక్షలా కానీ ఇంకేదో విషయంగా కానీ తీసుకోకుండా ఉండాలండి అంటే అందులో ఎట్లా అంటే హెల్మెట్ పెట్టుకోవడంలో తప్పేం లేదు కానీ హెల్మెట్ పెట్టుకుంటే ఎంత సేఫ్టీ ఉన్నది అనేది మనం ప్రూవెన్ అయిపోయిందండి దయచేసి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి రవాణా శాఖ తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఇట టూ వీలర్స్ నడిపే వాళ్ళు కంపల్సరీ అండ్ వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలండి దయచేసి ఇదంతా కూడా మోటార్ వాహనాల చట్ట పరిధిలోకి వస్తుంది ఆ విధంగా చేస్తే మన సమాజంలో మనకే కానీ వేరే వాళ్ళకి కానీ యాక్సిడెంట్స్ కాకుండా ఉంటాయి అనేసి నా యొక్క అభిప్రాయం సార్ ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏ పాఠశాలలు మీరు బస్సులకు సంబంధించిన తనిఖీలు చేశారు దీంట్లో నిబంధనలు పాటించని ఎన్ని పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు ఇప్పటి వరకు మనము నియర్లీ మన దగ్గర 1042 వెహికల్స్ ఉంటే అందులో 329 వెహికల్స్ మనం ఫిట్నెస్ చేసేసినాం అవి ఏవైతే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం GO 35 ప్రకారము అన్నీ ఫిట్ చేసుకొని ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మనం ఫిట్నెస్ చేసినాం రిమైనింగ్ 713లో నియర్లీ ఒక 350 వరకు 15 ఇయర్స్ ఉన్న వెహికల్స్ ఉన్నాయి వాటిని అన్నింటిని కూడా నోటీస్ ఇచ్చేసి ఆ 15 ఇయర్స్ దాటిన వెహికల్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ ట్రాన్స్పోర్ట్ అందుకే అవి తీసేసినాము మిగిలిన ఒక 350 వెహికల్స్ వరకు ఉన్నాయండి ఆ 350 వెహికల్స్ అందరికి కూడా నోటీస్ ఇచ్చేసి వాళ్ళు రిపేర్స్ చేసుకొని కండిషన్ చేసుకొని సాధ్యమంత తొందరలో వచ్చి చేసుకోవాలి ఫిట్నెస్ అని చెప్పినాము ఒకవేళ ఫిట్నెస్ లేకుండా మాత్రం రోడ్డు మీద తిరగకూడదని కూడా అంటే అవేర్నెస్ చేసినాము ఎవరైనా తిరిగినచో కంపల్సరీ మేము చట్టపరంగా చర్య తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది చూస్తున్నాం ఎందుకంటే రోడ్డు భద్రతా విషయంలో రవాణా శాఖ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే పాఠశాల విద్యార్థులు బస్సులో వెళ్ళే విద్యార్థులకు సైతం ఇప్పటికే స్థానిక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సైతం నోటీసులు జారీ చేశారు ఏదైతే నిబంధనలు పాటించని ఫిట్నెస్ లేని బస్సులపై ఇప్పటికే కొరడా జల్పిస్తున్నాం పద్ధతి ప్రకారంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈరోజు రవాణా శాఖకు సైతం సహకరించాలి ఎందుకంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఈరోజు ఏదైతే ప్రమాదాల నివారణకు అన్ని ముందుకు వెళ్తామని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇక్కడి పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో ధనంజయ్ K6 న్యూస్ నిజామాబాద్